మిథుల నమస్కారం ఎన్నికల జంగ్ సైడన్ మొదలైంది గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో సాధించినటువంటి యొక్క అభివృద్ధి విజయాలను దృష్టిలో నుంచుకొని తెలంగాణ ప్రజలపైన నమ్మకంతో కేసీఆర్ గారు మొత్తం అభ్యర్థులందరినీ కూడా మన నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా ప్రకటించటమైంది పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో ప్రచారంలో ఉన్నారు అగ్రభాగంగా ఉన్నారు ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా మూడవసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మన శాసనసభ అభ్యర్థులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు సాధారణంగా వాళ్ళ పట్ల ప్రేమ చూపెడతా ఉన్నారు గెలుపు తప్ తథ్యం అన్నటువంటి ఒక వాతావరణం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కనబడతా ఉంది ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాధించినటువంటి యొక్క ఫలితాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే ఎవరు చేయనటువంటి ఒక ఫలితాలు అభివృద్ధి ఫలితాలన్నీ కూడా ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అభివృద్ధి ఎజెండాగా మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాధించినటువంటి యొక్క అభివృద్ధిని మరొకసారి స్థిరీకరించడం కోసం ఇంకా తెలంగాణను బలోపేతం చేయడం కోసం కేసీఆర్ గారి యొక్క లక్ష్యాలను ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ ప్రచారం కొనసాగుతుంది మానవత్వం మరియు ఆధునిక తత్వం ఈ రెండు కలబోస్తే కేసీఆర్ గారు హ్యుమానిటీ అండ్ మోడర్నిటీ ఈ కలిస్తే కేసీఆర్ గారు అందుకే ఇవాళ మానవత్వంతో సంక్షేమ పథకాలైనా లేకపోతే మోడర్నిటీతో డెవలప్మెంట్ అయినా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం అటువంటి మహానాయకుడు మూడవసారి ముఖ్యమంత్రి అయినట్టయితే ఆయన నాయకత్వంలో అభివృద్ధి ఫలాలన్నీ కూడా స్థిరీకరించబడతాయి తెలంగాణ ఒక తలమానికంగా భారతదేశమే గర్వకారణంగా ఏ విధంగా అభివృద్ధి చెందేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ సమాజం మూడవసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా సాధించిన అభివృద్ధి ఫలాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాం అయితే ఇవాళ దొంగ సర్వేలతో తప్పుడు ప్రచారాలతో ఇవాళ అటు కాంగ్రెస్ బీజేపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చూస్తూ ఉన్నాం ఇవాటికి ఇవాళ సీ ఓటర్ అని చెప్పని ఒక దంగ సర్వే వచ్చింది ఇవాళ బీజేపీ అంటే కులమత తత్వాలకు సంబంధించిన విచ్ఛిన్నం విధ్వంసం కాంగ్రెస్ అంటే కలహాల కాపురము ఇష్టం వచ్చినట్టు అంతర్గత కుమ్ములాటలు ఇటువంటి బాధ్యతలైనటువంటి ఒక పార్టీలకు కర్రుగాల్చి వాతబెట్టి తెలంగాణను కాపాడుకోవాలంటే కేసీఆర్ గారు లాంటి నాయకుడే ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ సమాజం ఆ కోణంలో ఆలోచించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం